హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను చాలా రోజుల నుంచి ఆఫ్లైన్ కంటెంట్ అయితే చేయట్లేదు, సో మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఆఫ్లైన్ కంటెంట్. అండ్ ఈరోజు 2 టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి అదే అన్నమాట, డైమండ్స్ గ్లిచ్ అయింది కదా. సో ఇండియా సర్వర్లో ఏమైంది అండ్ పాకిస్తాన్ సర్వర్లో ఏమైంది, సో రెండు సర్వర్ని కంపేర్ చేయబోతున్నాం. అండ్ అండ్ సెకండ్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ అయితే కన్వెక్ట్ చేస్తున్నాం కదమ్మా, సో దాని గురించి అన్నమాట. సో మెయిన్లీ నేను ఆఫ్లైన్ వీడియోస్ చేయకపోవడం కారణం ఏంటంటే, చూడండి సో మీకే తెలుసన్యా, సో నేను ఒక ఆఫ్లైన్ వీడియో చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అన్న. సో బయట చాలా డిస్టర్బెన్స్ వస్తుంటుంది అండ్ ఆ వీడియో ఎడిటింగ్ నాకు జనరల్గా రాదు. సో లైవ్ అంటే ఏదో లైవ్ బటన్ నొక్కేసి స్టార్ట్ చేస్తా, కానీ ఇంకా ఆఫ్లైన్ వీడియో అంటే చాలా కష్టం. సో అందులోని మొబైల్ అంటే ఇంకా చాలా కష్టం మామ. సో వీలైనంత చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఎప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి మామ. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో పాకిస్తాన్ సర్వర్ వచ్చేసి ఏం జరిగిందో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో పాకిస్తాన్ సర్వర్లో సో టాప్అప్ గ్లిచ్ అయ్యింది మామ. సో ఈవెంట్ టెక్నికల్ ఇష్యూ కాదు, టాప్అప్ గ్లిచ్. సో మనం ఒక్కసారిగానే టాప్అప్ చేసినట్టయితే ఇప్పుడు సపోజ్ 80 డైమండ్స్, సో 80 డైమండ్స్ అలా క్లెయిమ్ చేస్తుంటే అట్లా వస్తూనే ఉన్నాయి మామ. సో అలాగా అది గ్లిచ్ యూస్ చేసి చాలామంది టాప్అప్ చేశారు. సో అలా టాప్అప్ చేసిన వాళ్ళందరికీ సో ఆ ఐడీస్, కొన్ని ఐడీస్ అయితే బ్యాన్ చేయడం జరిగింది, కొన్నిట్లకి అయితే స్ట్రైక్స్ వేయడం జరిగింది, అంటే మైనస్ డైమండ్లు. సో తక్కువ డైమండ్స్ టాప్అప్ చేసిన వాళ్ళందరికీ బ్యాన్ అయ్యేది, రిస్ట్రిక్షన్స్ పడ్డాయి అండ్ మైనస్ డైమండ్లు పడ్డాయి. అండ్ ఎక్కువ టాప్అప్లు చూడు లక్షలు చేస్తారు. సో వాళ్ళకైతే ఐడీ బ్యాన్ చేసేసినాడు. అండ్ వేరే ఇండియా సర్వర్లో చూసుకున్నట్టయితే మనం ఇట్లా టెక్నికల్ ఇష్యూ అండ్ మెటా ఐమెంట్ టైమ్అవుట్ అనేసి ఒక అక్కడ హిడౌట్లో వస్తుంది కదా మామ. సో అందులో ర్యాపర్ హిష్ ఈవెంట్ వచ్చింది. సో అందులో స్పిన్ చేసిన వాళ్ళకి మల్టిపుల్ అవుతుంది అనమాట, 20 చేస్తే 40 చేస్తే 80 చేసేట. సో గేరైన వాడు ఏం చేసినాడంటే ఇక్కడ అఫీషియల్గా మెయిల్ పంపించాడు మనకి గేరైన మామ. సో ఇక్కడ ఇండియన్ సర్వర్లో ఏంటంటే, సో డ్యూ టు టెక్నికల్ ఇష్యూ మీకైతే డైమండ్స్ అయితే పోవడం జరిగింది మీ అకౌంట్లో. సో మీ డైమండ్స్ అయితే రిటర్న్ తీసేసుకున్నారు, కొన్ని తీసేసుకున్నారు. సో కాకపోతే దీని మీద ఫర్దర్ ఇంటిగ్రేషన్ అయితే జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్. సో మన ఇప్పుడు ఉన్నాయి కదా సార్, ఏవైతే రోమ్ కార్డులు ఉండిపోయాయో అండ్ స్టోర్లో మీరు తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఉండిపోయాయి కదా మామ. సో అవైతే మ్యాక్స్ తీసేసుకుంటాడు అనుకుంటున్నాను. సో కిరణ్ మామ అయితే లాస్ట్ని తీసుకోడు, అదనమాట మ్యాటర్. అండ్ సెకండ్ దగ్గర ఓకే సెకండ్ అండి. సో మనమైతే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా మామ. సో దాని గురించి అనమాట. అండ్ అది వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రీ అనుకున్నాం, కానీ కొన్ని డబ్బులు అయితే లేవు ఏం కాదు, డబ్బులు అయితే లేవు. అండ్ అంటే ఇస్తున్నా కదా మామ, డైలీ గివ్ ఇవ్వేస్తున్నా అండ్ వీక్లీ కూడా నేనే ఇవ్వాలా, సో టోర్నమెంట్స్ కూడా నేనే గివ్ ఇవ్వాలా అనేసి నాకు చిన్న అనిపించింది. అండ్ సపోర్ట్ కూడా ఏం లేదు కదా, ఛానల్కి మానిటైజ్ అవ్వలేదు, ఇంకా డబ్బులు రాకుండా ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేయడం అని అనిపించింది. అండ్ 50 రూపీస్ ప్రైస్, ఐ మీన్ 50 రూపీస్ ఎంట్రీ ఫీ అనమాట. అండ్ ఇగో స్క్రీన్ పైన మీకు నెంబర్స్ కనిపిస్తాయి, దానికైతే ఫోన్పే, పేటిఎం అన్నీ ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. 50 రూపీస్ ఎంట్రీ ఫీ అనమాట. సో మొత్తం డబ్బులు మీకే రిటర్న్ ఇచ్చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 400, సెకండ్ వచ్చిన వాళ్ళకి 100 అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి 50 రూపీస్ అనమాట. సో టోటల్ 600 వస్తుంది 50 రూపీస్ అంటే. అండ్ ఇది ఈ స్పోర్ట్స్ మోడ్ అనమాట, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడండి మామ. అండ్ మీ అంటే కొంచెం వాళ్ళకైతే వామప్స్ లాబీ లాగా ఉంటాయని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఫస్ట్ టోర్నమెంట్ కాబట్టి చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో లేదా అనేసి. తర్వాత ఫ్రీ టోర్నమెంట్స్ ఉన్నాయి, కాబరవద్దు. సో ఎప్పుడైతే మనం 2K ఇట్లా రీచ్ అవుతామో, సో కొంచెం మంచి పొజిషన్లో ఉండి ఛానల్ మానిటైజ్ దగ్గరలో ఉంటుందో, సో అప్పుడైతే సో ఫ్రీ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తాను. సో మ్యాక్స్ జనవరిలో చేద్దాం అనుకుంటున్నాను, సో పండగ అయిపోయినాక సంక్రాంతి. సో ఇదన్నమాట. సో యాజ్ యూజువల్ పాయింట్స్ టేబుల్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 12 పాయింట్స్, సెకండ్ ప్లేస్ వచ్చిన 9% కిల్కి 1 పాయింట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి మామ. సో 12 స్లాట్స్ ఉంటాయి అనుకోకండి. సో ఫస్ట్ లాబీకి 12 స్లాట్స్, సెకండ్ లాబీకి 12 స్లాట్స్. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీలైనంత షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని, సో ఆఫ్లైన్ కంటెంట్కి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలన్నమాట, స్క్వాడ్ మ్యాచ్ టోర్నమెంట్ కాబట్టి 4 మెంబర్స్. సో మీరైతే ఫోన్పే చేస్తారు కదా మామ, సో అక్కడే మీ స్క్వాడ్ నేమ్స్ ఇచ్చేయండి, లేదంటే సో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో ఎవరైతే ఫోన్పే నెంబర్ ఇచ్చానో అతనికి మీ స్క్వాడ్ నేమ్స్ అన్నీ ఒకసారి మెసేజ్ పెట్టండి క్లియర్గా. 4 అండ్ 4 ఆర్ 5 మెంబర్స్, సో కావాలంటే అప్పుడు కావాలంటే ఆ టైంలో చేంజ్ చేసుకోండి మీ ప్లేయర్స్ని. పేమెంట్ చేసిన తర్వాత ఒకసారి స్క్రీన్ షాట్ ఏదైతే ఫోన్పే నెంబర్ ఉందో దానికి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేసేయండి మామ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్. బై గైస్.